is calling. బాగున్నానండి. వెల్కమ్ టు విద్యుస్ ఎంఈ అండ్ టేస్ట్ కిచెన్. చూసారండి అట్మాస్ఫియర్ ఎంత బాగుందో. రైనింగ్ వస్తుంది, చాలా బాగుంది కదా. నేను అసలు ఇవాళ స్నాక్ ఐటమ్ చూపిందామనేసి నేను రెడీ అవుతున్నా. పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్ గా రైనింగ్ వస్తుంది చూడండి. ఈ రోజుల్లో సోషల్లో చదువుతున్నాను చూడండి, మౌసమ్ బర్స్ట్ అని వస్తుంది కదా, అదే జూన్ 2nd నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కరెక్ట్ గా ఇదే రోజున మనకి రైనింగ్ కూడా స్టార్ట్ అయింది చూడండి. ఎంత చక్కగా ఉందో అదే మీకు చూపించాలని నేను తీసుకున్నాను ఈ మొక్క అంతా చూడండి. నాకైతే ఇదిలా చాలా ఇష్టం అండి, చిన్నప్పుడు కలిసి పెంచడానికి చాలా ఇష్టపడేదాన్ని. చూడండి ఇప్పుడు ప్లాంట్స్ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. వాటిలో కూడా మంచి హెల్తీ ఫుడ్ అనమాట, ఇది మంచి మందారం ఇప్పుడే విడుస్తుందండి. ఎంత కష్టమైన ఈ మొక్కను చూసేప్పటికి చాలా హ్యాపీనెస్ వస్తుందండి ఎవరికైనా కూడా. చూసారు కదండి వర్షం పడుతుంది కదా బాగా. ఇప్పుడు నేను మైండ్ సెట్ కూడా మార్చేసుకున్నాను, అసలు వేరే వీడియో పెడదామని చూశాను. కానీ ఈ టైంలో మనం ఆనియన్ పకోడా అండి, మీకు అసలు ఆనియన్ పకోడా అయితే నేను చూపించలేదు. ఆనియన్ పకోడా అండ్ మసాలా చాయ్ నేను చూపిస్తానండి. ఈ కొంతసేపు మనం దీన్ని ఎంజాయ్ చేద్దాం. రైని చూడాలి మా హౌస్ ఆపోజిట్లో ఇది మ్యాంగో ట్రీ ఉంది చూడండి. అది ఇప్పుడు ఏంటంటారు పండిపోయింది, అది చాలా వాళ్ళు కోసేసుకున్నారు. దాన్ని చూడడానికి ఎంత బాగున్నాయో చూడండి. సమ్మర్ అంతా ఇవి వేప చెట్టే మమ్మల్ని చాలా సేఫ్ చేసేసింది, ఎందుకంటే ఎండంతా తగలకుండా. అలాగే ఇది అది ఏం చెట్టు అంటారో, అది గానుగ చెట్టు సంథింగ్ ఏదో అంటారండి ఇది. అలాగే ఈ చెట్టు కూడా చెట్లు ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ అండి మనకి, ఎండ నుంచి మనల్ని అందరినీ సేవ్ చేస్తూ ఉంటాయి. చూసారు కదండి ఇప్పటివరకు రైన్ని అదే వర్షాన్ని మనకి, ఎందుకంటే రైనీ సీజన్ మనకి స్టార్ట్ అయినట్టే సమరంతా పోయింది. ఇప్పుడు చక్కని వర్షంలో మనం ఆనియన్ క్రిస్పీ పకోడా చేసుకుందామండి. ఎలా క్రిస్పీగా వస్తుందో ఒకసారి చూద్దరు. కానీ నేను పొట్టు తీసుకున్న ఆనియన్ని 4 తీసుకున్నానండి. ఇట్లాగా స్లైసులుగా కట్ చేసుకోవాలి మొత్తం అన్ని కూడా.
జీలకర్ర వేసుకోవడం వల్ల అది డైజెషన్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి ఇది దీనిలోనే కొంచెం లైట్ గా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అలాగే సరిపడినంత కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి నేను కొద్దిగానే వేసుకుంటున్నాను అలాగే salt ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఒకసారి అలానే దీంట్లో శనగపిండి అండి ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను అలానే 1/4 1/4 వచ్చేసి రైస్ ఫ్లోర్ బియ్యపిండి అండి బేసన్ అండ్ బియ్యపిండి ఇవన్నీ ఒకసారి ఈవెన్ గా మిక్స్ చేసుకుందామండి ఇది చాలా క్రిస్పీగా వస్తదండి నాకైతే క్రిస్పీగా చాలా ఇష్టం కొంతమందికి చాలా మందికి మెత్త మెత్తగా తింటారు మెత్తగా ఇష్టం అవుతుంది అలాగే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుందాం మరి ఎక్కువ వేసుకోవద్దండి వాటర్ తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ అది మెత్తగా వచ్చేస్తుంది ఇలా కలిపేసుకున్నా కదండి ఒకసారి చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు మనం కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కూడా పోసేసుకోవచ్చు డీప్ ఫ్రై కదండి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఆయిల్ అంతా హీట్ ఎక్కాలండి ఇప్పుడు
ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక పెద్ద ఉప్పు వేసుకుంటే తెలుస్తుందండి. చూడండి సౌండ్ వస్తుంది కదా, హీట్ అయిపోయింది. మనం ఆనియన్ పకోడా వేసేసుకుందాం. ఇది గ్రౌండ్ నట్ ఆయిల్ వలన ఇలా పొంగిపోతుందండి. మామూలు ఆయిల్ అయితే ఇలా పొంగదు. సరిపోతుందండి, ఎందుకంటే మళ్ళా ఎక్కువ వేసుకుంటే అది అంటుకుపోతుంది ఒకదానికొకటి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది. నిజంగా చాలా క్రిస్పీగా వస్తాయండి, ఎందుకంటే మనం పిండి కూడా ఎక్కువ కలపలేదు కదా, దానికి తోడు మనం రైస్ ఫ్లోర్ కూడా కలుపుకున్నాం కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. మా పిల్లలకి అందరికి కూడా చాలా ఇష్టం అండి. బాగా ఫ్రై అవునిద్దామండి. వీటిని టర్న్ చేసేసుకుందామండి. ఆల్మోస్ట్ అయిపోయింది. వీటిని నేను తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. చూడండి వేస్తుంటేనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు మిగతావి కూడా అదే ప్రాసెస్లో వేసేసుకుందాం. ఎంత పెడితే అంత వేసుకోవచ్చండి. సరిపోయినట్టే మిగతాది ఇంకొకసారి వేసుకోవచ్చు నెక్స్ట్ ట్రిప్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోయింది ఇది కూడా. సో నేను ఎంత ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి. ఫ్లేమ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రై అయిన ఆనియన్ ఫ్రాగ్రెన్స్ ఎంత బాగుంటుందండి, మంచి వాసన వస్తుంది కదా, చక్కని స్మెల్ వస్తుంది. కొంచెం ఉందండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను మసాలా చాయ్ కూడా పక్కన పెట్టేస్తాను. చాయ్కి నేను దీన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి.
అంటే నాకు కొంచెం వీలుగా ఉంటుంది ఈ సైడ్ అయితే ఇది అవుతా ఉంటుంది కదా నేను బౌల్ పెట్టేసుకున్నాను టీడేషా దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటానండి అంటే ఫస్ట్ డికాషన్ పెట్టుకుందాం ఇది బాగా మరిగించుకోవాలి ఈ లోపట దీన్ని కొంచెం ఇటులా టర్న్ చేసుకుందామండి దీన్ని ఇలా బాగా మరగనిద్దామండి దీనిలో వేయడానికి నేను కొంచెం అల్లం తీసుకున్నానండి కట్ చేసి ఇది క్రష్ చేసి వేద్దాం ఆల్రెడీ నేను దాంట్లో శుంఠి వేసుకున్నాను దాని ఫ్లేవర్ కన్నా దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి అలానే దీంట్లో ఒక 6 స్పూన్స్ షుగర్ షుగర్ వచ్చి మీరు ఎంత స్వీట్ కావాలో మీరు వేసుకోండి అలాగే నేను ఇది మసాలా పౌడర్ వేస్తున్నానండి మనం మసాలా చాయ్ కదా దీని వీడియో కూడా ఒకసారి పెడతానండి మసాలా పౌడర్ది పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను ఇది మరుగుతూ ఉంది ఈ లోపల ఈ ఆనియన్ కూడా తీసేసుకుంటున్నాను నేను అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలండి కాచిన పాలు ఇవి ఇవి కూడా వేసేసుకుంటున్నాను షుగర్ సరిపోయిందో లేదో నేను ఒకసారి చెక్ చేస్తా అండి సరిపోతే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా కొంచెం షుగర్ వేసుకుంటున్నానండి నేను టీ కూడా మరిగిపోయింది కదండి దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది ఫిల్టర్ చేసేద్దాం దీన్ని ఫ్లాస్క్ వేసేసుకుంటున్నాను అండి చూసారు కదండి క్రిస్పీ ఆనియన్ పకోడా ఇప్పుడు టేస్ట్ చేసేద్దామండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చేద్దామండి అలాగే టీ కూడా నేను వేసుకుంటున్నాను
మీరు టమాటా సాస్ కాని ఏమైనా సాస్లు ఉంటే దానితోటి వేసుకొని తినొచ్చు. చూసారు కదండి చాలా క్రిస్పీగా వచ్చింది, చాలా బాగున్నాయి. ఇలాంటి రైనీ సీజన్లో మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ పిల్లలు పెద్దలు కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే మసాలా చాయ్ చాలా బాగుందండి, దాని కాంబినేషన్ కూడా. చాయ్ కూడా మీరు ఇలా చేసుకోండి. ఒకసారి నేను మసాలా పౌడర్ చాయ్ కొరకు ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో పెడతానండి. ఇంతవరకు కూడా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫాలో చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు చూడగలుగుతారు. కీప్ స్మైలింగ్. బై బై.